ప్రతి వీక్ ఏదో ఒక బైక్ అప్డేట్తో అయితే వస్తున్నాను కదా, అలానే ఈ వీక్ కూడా ఒక సూపర్ బైక్ అప్డేట్తో అయితే వచ్చాను. మరి ఆ అప్డేట్ ఏంటి అంటే, రిట్రో స్టైలింగ్లో ఉన్న ఒక ఫ్యూజే మోచో SRC 250 అనే బైక్ని అయితే ఈ వీక్ ఈ ఎపిసోడ్లో అయితే తీసుకొని వచ్చాను. మరి ఆ బైక్లో ఉన్న స్పెసిఫికేషన్స్, ఓవర్వ్యూ, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఆ బైక్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా. సో ఇంకా ముందు చూసుకుంటే మనకైతే 90x90 18 inches టైర్ అయితే వస్తుంది. అండ్ టోటల్గా మనకైతే వైట్ స్పోక్ వీల్స్తో అయితే కనిపిస్తుంది టైర్ మొత్తం కూడా. మనకి ఇంకా క్యాలిపర్స్ గురించి మాట్లాడుకుంటే డబుల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్స్తో అయితే వస్తుంది బైక్. ఇంకా మనకు ముందు హెడ్ లైట్ చూసుకుంటే మనకైతే రౌండ్ షేప్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇదైతే మొత్తం మనకైతే రౌండ్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇందులోనే మనకి హై బీమ్ లో బీమ్ కూడా ఇందులోనే ఇచ్చారు. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఇండికేటర్ లైట్ ఇవన్నీ కూడా మనకైతే ఎల్ఈడీతో అయితే వస్తున్నాయి. అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మన బ్యాక్ కూడా మనకి టెయిల్ లైట్ వచ్చేసి కూడా మనకి ఎల్ఈడీతో అయితే వస్తున్నాయి. సో మనకి ఇంకా ఇండికేటర్ లైట్స్ కూడా మనకైతే ఎల్ఈడీతో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130x90 15 inches టైర్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే వైట్ స్పోక్ వీల్. అండ్ మనకి క్యాలిపర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి మనకైతే డబుల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్స్తో అయితే వస్తుంది. సో ఇంకా మనకు ముందు చూసుకున్నట్టయితే మనకైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. అండ్ మనకి మధ్యలో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా స్ప్రింగ్ కాయిల్డ్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. సో టోటల్గా ఇదైతే ప్రీలోడెడ్. సో ఇంకా మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇంజన్ వచ్చేసి మనకి 250 cc. అండ్ మనకి ఇన్లైన్ ట్విన్ ప్యాలల్ సిలిండర్తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇంకో విషయం మాట్లాడుకుంటే మ్యాక్సిమం పవర్ వచ్చేసి 17 bhp. అండ్ మనకి టార్క్ వచ్చేసి 70 Nm. సో మనకు ముందు ట్యాంక్ చూసుకున్నట్టయితే మనకి టియర్ డ్రాప్ షేప్లో అయితే ట్యాంక్ అయితే మనకు అయితే వస్తుంది. అండ్ ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 liters. అండ్ మనకి సింగిల్ పీస్ స్టెప్ అప్ సీట్తో అయితే మనకైతే ఈ బైక్ అయితే వస్తుంది. అండ్ మనకి సింగిల్ పీస్ పిలోన్ గ్రాబ్తో కూడా మనకైతే బ్యాక్ అయితే వస్తుంది. మనకి పక్కనే చూసుకుంటే మనకైతే సైడెడ్స్ లగ్ ఎగ్జాస్ట్తో అయితే వస్తుంది. అండ్ సౌండ్ మాత్రం క్రేజీగా ఉంది. టోటల్గా ఈ బైక్ మనకి బైక్ డిజైన్ చూసుకుంటే అయితే రెట్రో స్టైలింగ్లో అయితే ఉంది. సో అండ్ దాంతోపాటుగా మనకైతే ట్విన్ ప్యారలల్ సిలిండర్తో వస్తుంది కాబట్టి సౌండ్ అయితే క్రేజీగా అనిపిస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే స్పీడ్, అండ్ మనకి టోటల్గా ఫ్యూయల్ ఎంత ఉంది, టోటల్గా ఇదంతా ఈ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. అండ్ మీద మీదకి ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది, ఆ బటన్ ద్వారా అయితే మనకి కన్సోల్ని అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మామూలుగా మనం ఛార్జింగ్ పోర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఈ బైక్లో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా అయితే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అయితే మనకి మెయిన్ హెడ్ ల్యాంప్ మీద అయితే ఒక ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇచ్చారు. అండ్ మనకి కీస్ గురించి మాట్లాడుకుంటే ముందు వచ్చేసి పాస్ స్విచ్, అండ్ దాని మీద చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్, అండ్ దాని కింద చూసుకుంటే ఇండికేటర్ స్విచ్, అండ్ దాని కింద చూసుకుంటే మనకైతే హారన్ స్విచ్ అని అయితే ఇచ్చారు. మనం ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి పక్కనే రెడ్ కలర్లో కనిపిస్తుంది కిల్ స్విచ్, అండ్ దాని కింద ఉన్నది అయితే హజార్డ్ స్విచ్, అండ్ దాని కింద ఉన్నది సెల్ఫ్ స్టార్ట్ స్విచ్. టోటల్గా మనకైతే స్విచ్చెస్ అయితే మంచి లుక్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం మీద చూసుకుంటే మనకైతే రెండు వైపులు అయితే సైడ్ మిర్రర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ డ్రైవ్ చేస్తూ అర్థంలో చూసుకోగలం, యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అరుణ్, యు వాచింగ్ బిగ్ టీవీ టెక్ మ్యాన్. కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురూ.